మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కించపరిచే విధంగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షర్మిలపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గిరిజన చైతన్య వేదిక చైర్మన్ కరాటే రాజు నాయక్ తెలిపారు. ఓయూ పోలీస్ స్టేషన్లో గిరిజన సంఘాలు మరియు గిరిజన బంజారా విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి మానుకోట ప్రజలు ఏ విధంగానైతే బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో కూడా వైఎస్ శర్మిలకు కూడా అదే గతి పడుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు క్షమాపణలు చెప్పి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా క్షమాపణలు చెప్పి పాదయాత్రలో పాల్గొంటే బాగుంటుందని లేదంటే గిరిజనుల తిరుగుబాటు తప్పదని గిరిజనుల సంఘాల నాయకులు తెలిపారు. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే మంచిదని వ్యక్తిగత విమర్శలు ఒక జాతికి కించపరిచే విధంగా మాట్లాడే భాష రాజ్యాంగ విరుద్ధమని అలాంటి వారు సమాజంలో సంఘ విద్రోహక శక్తులను తెలిపారు. ఇలాంటి వారిని జనంలో తిరగనిస్తే రాబోయే రోజుల్లో శాంతి భద్రతలకు భంగం కలిగి విఘాతం కలిగే పరిస్థితి ఉంటుందని అదేవిధంగా ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని విద్యార్థి నాయకులు తెలిపారు. నిన్న మొన్న ఆ ముందు రోజు గత 3 రోజులుగా వైఎస్ శర్మిల గారు వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారు గిరిజన శాసనసభ్యులపైన మంత్రులపైన ఎమ్మెల్యేలపైన మరియు ఎంపీపైన మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఐక్యంగా ఖండిస్తా ఉన్నాయి. ఏదైతే వైఎస్ శర్మిల గారు మహబూబాబాద్ మానుకోట గడ్డపైన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు అవి బాధించినటువంటి మాట వాస్తవం. శర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలోని పాదయాత్ర చేయాలన్నా శర్మిల గారు నువ్వు తెలంగాణలలో ఓటు అడగాలన్నా మీ అన్న ఉన్నప్పుడు ఏదైతే మానుకోట తెలంగాణ ఉద్యమంలోనే చరిత్రలో హీనంగా అంటే తెలంగాణ ప్రాంతంలో తిరిగే క్రమంలో మానుకోట సంఘటనలు ఏవైతే రైలు దాడిలో కూడా మీరు చేసినటువంటి సంఘటన ఇంకా మేము తెలంగాణ ప్రజలకు మర్చిపోలేదు. ఆ రోజు గిరిజనులపైన మీరు చేసినటువంటి దాడి కానీ తెలంగాణపైన చేసినటువంటి దాడి మర్చిపోలేదు. ఈరోజు నీ కండ కావరం ఎక్కి ఈరోజు ఇష్టాను